ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరులను స్మరించుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేంటంటే 1959వ సంవత్సరంలో ఇదే రోజు అక్టోబర్ 21న ఈ చైనీస్ బలగాలు ఇండియా భూభాగంలో అంటే లడక్ ప్రాంతంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలపై విశిక్షణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది. గ్రెనేడ్ చేయటం జరిగింది. అందులో 20 మంది పోలీసు బలగాలు ఉన్నప్పటికీ వాళ్ళు చైనీస్ బలగాల మీద విరోచితంగా పోరాటం చేసి 10 మంది మన ఇండియన్ పోలీసులు అక్కడికక్కడే అసువులు బాసారు. మిగిలిన 7 మంది బలమైన గాయాలతో బయటపడ్డారు. ఇందులో 3 పోలీసులకు ఎలాంటి గాయాలు కలగలేదు. తిరిగి మళ్ళా 4 రోజుల తర్వాత నవంబర్ 28న అసువులు బాసిన పోలీసులు తిరిగి అప్పగించారు. ఈ అసువులు బాసిన 10 మంది పోలీసులకు భారత ప్రభుత్వం నార్త్ ఈస్టర్న్ లడక్ లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దహన కార్యక్రమాలు చేశారు. అందుకని ఆ కారణాన్ని బట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల దినోత్సవము అనేటువంటి దాన్ని భారతదేశం మొత్తం కూడా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళని అమరులైనటువంటి వారి యొక్క విరోచిత గాథలను మనం తలంచుకుంటూ వాళ్ళు చేసిన సేవలను వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనము ప్రతి సంవత్సరము జరుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళు విరోచితంగా పోరాటం చేసిన ఆ పోరాట ప్రతిమను ఆ ప్రతిభను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఒక ఉత్తేజాన్ని మీలో కలిగి ఉండాలి. వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ సేవ భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ సెక్యూరిటీని ప్రవేశించి శత్రువులు ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ టెర్రరిస్టులైనటువంటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ భయంకరమైన ఉపద్రవాల నుంచి మన ప్రజలు మన దేశ ప్రజల్ని కాపాడటానికి రాత్రింబగళ్ళు కూడా కష్టపడి యూనిఫామ్ వేసుకొని కష్టపడి పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ఉన్నటువంటి వారిని దినాన మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఎక్స్టర్నల్ రాత్రింబగళ్ళు పహరా చేస్తున్నారు. ఇప్పుడు కూడా